హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. మనం సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇలాగే మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు నేను దీంతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కొని పెట్టుకుందాం, క్లీన్ చేసుకుందాం. ఇట్లా మనం బియ్యాన్ని ఇట్లా పిసికినట్టు మనం ఇలా చేసామంటే అందులో ఉన్న డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను ఇది ఈ రైస్ నార్మల్ రైస్ను తీసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో చికెన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక 1/4 కిలో చికెన్ అవుతుంది. ఇప్పుడు మనం అన్నీ వేసుకొని చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్క పెట్టుకుందాం. ముందుగా నేను కారం తీసుకున్నాను 1 కప్పు, అదేవిధంగా ఉప్పు, అల్లం తీసుకున్నాను. సరిపడంతా వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టుగా. కొందరు కారం తినేవారు ఉంటారు, కొందరు అలాగే తినని వారు కూడా ఉంటారు. దాన్ని తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి, బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు. వీటన్నింటినీ మనం కలుపుకొని ఇందులో చికెన్ వేసుకొని వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. మనం ఏది వీలైతే దాంతో కలుపుకోండి. మీరు గంటెతో, గరిటెతో అయితే గరిటెతో, లేదంటే హ్యాండ్తో కూడా కలుపుకోవడానికి. ఇందులోనే నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. నిమ్మరసం వేయడం వల్ల ముక్క అనేది మనకు చెదిరిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది, తినడానికి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది పుల్లగా. ఇప్పుడు నిమ్మరసం పిండాం కదా, దీన్ని కూడా మనం పూర్తిగా కలుపుకుందాం. తీసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా మనం వాటిని కలుపుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, మొత్తం పూర్తిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం చేసిన దీన్ని కారం, వెల్లుల్లి, అలాగే పసుపు, ఉప్పుని ముక్కలకు పడేటట్టుగా మనం కలుపుకుందాం. నిమ్మరసం కూడా వేసాం కదా. ఇప్పుడు ఇలా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి. తింటే ఇంకా అదిరిపోతుంది. అందరూ చాలామంది పెరుగుతో వేస్తారు కదా, ఇది పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను. చూడండి, పెరుగు లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. పెరుగు లేకుండా ఇలా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా నీట్గా కలుపుకున్నాం కదా, మొత్తం దీనికి పడుతుంది 1/2 అవర్ పాటు. దీన్ని మూత పెట్టుకుని మనం పక్కకి పెట్టుకుందాం. 1/2 అవర్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ దీనికి మొత్తం పట్టేసింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను, ఇప్పుడు 1 కప్పు వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిగతా మసాలా సామాన్ అనేది ఇందులో వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం లవంగాలను వేసుకుందాం. ఇంకా బగారాకును కూడా వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఒకసారి మనం కదుపుకుందాం వీటిని. పోపు మసాలా సామాన్ వేసుకోవాలి. మసాలా సామాన్ అనేది పూర్తిగా వేగిన తర్వాతనే మనం వేసుకున్నట్లయితే మనం వేసుకునే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి పూర్తిగా వీటిని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఇందులో పుదీనా వేసుకుందాం. మనం దీన్ని మూతతో కవర్ చేద్దాం. తీద్దాం, తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. పుదీనాను వేసుకుంటున్నాను. పుదీనాను మనం ఫస్ట్ పోపులో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా సువాసన కూడా ఉంటుంది మింట్ పుదీనాతో. చూడండి, నాకైతే సువాసన చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులో నేను టమాటాను ఒక 4 టమాటాలను తీసి పట్టుకున్నాను. ఇలా అయితే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా జ్యూస్ని ఇందులో వేసుకుందాం. మీరు కూడా ఎప్పుడైనా టమాటాతో ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా జ్యూస్ వేగిన తర్వాత ఇందులో కొంచెం మనం గరం మసాలాని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. జ్యూస్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం, ఒకసారి తీసి చూసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలాను వేసుకుందాం. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇట్లా కదుపుకోవాలి కొద్దిసేపు. ఇలా మీరు ఎప్పుడు బిర్యానీ చేస్తుంటారు కానీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం తీద్దాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర
మనం ఇప్పుడు ఇందులో మ్యాగ్నెట్ చేసిన చికెన్ ని ఇందులో వేసుకుందాం. చికెన్ వేసుకొని ఒకసారి కదుపుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ వేసుకొని అంత తర్వాత ఎసరు వచ్చిన తర్వాత మనం బిర్యానీ వేసుకుందాం. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలో కలిసినట్లయితేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మరొకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి అది ఎంత బాగా అవుతుందో. ఇందులోనే మనం ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకున్నట్లయితే ఇంకా బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, ముక్క విడిపోకుండా ఉంటుంది. ఒకసారి మనం దీన్ని పూర్తిగా కలుపుకుందాం. అడుగంటకుండానే మీరు మందంది కొంచెం తీసుకోవాలి గిన్నె, అట్లయితేనే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనకు కర్రీ అవడానికి సిద్ధం పడింది. ఈ కర్రీలోనే మనం ఎసరు వేసుకుని బిర్యానీ వేసుకుందాం. ఇలా చాలా టేస్ట్ ఉంటుంది. అలా చాలా లేట్ అవుతే ప్రాసెస్ కన్నా ఇది తక్కువ ప్రాసెస్, ఓన్లీ ఒక 1/2 అవర్లోనే చేసుకోవడానికి వీలుంటుంది. ఒక 2 మినిట్స్ మనం మూతని పెట్టుకుందాం. ఇప్పుడు మనం అది బిర్యానీ అక్కడ మన చికెన్ అవుతుంది కదా, ఇప్పుడు మనం అంతకు ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి చూసి కదుపుకొని ఇందులో వాటర్ అనేది మనం పంపుకున్న తర్వాత అందులో వేసుకుందాం. చూడండి ఎంత బాగా అయ్యావో. 1/2 అవర్ పెట్టుకోండి. నేను తీసుకునేది నార్మల్ బియ్యమే. చూడండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇలాగా కూడా మనం మామూలు అన్నంలో వేసుకొని తినచ్చు, కానీ ఇది బిర్యానీకి చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఎసరు వేసుకుందాం. ఆల్మోస్ట్ పీసెస్ అనేది 70% మనకు ఉడికిపోయాయి. నేను ఇంతకుముందు దీనిడు బియ్యం తీసుకున్నాను కాబట్టి దీనితో నేను వాటర్ తీసుకుంటున్నాను. పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇవి మనకు బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఒకసారి కదుపుకుందాం. ఇలా మనం చేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నట్లయితే 2 మినిట్స్ 1/2 అవర్లో మనకు తయారవుతుంది. ఇది ఒక 3 మినిట్స్లో మనకు ఆవిరి అనేది వస్తుంది, ఎసరు వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత ఇందులో బియ్యం వేసుకొని కడుపుకొని కడుపుకున్నట్లయితే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. ఎసరు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం రైస్ని వేసుకుందాం. రైస్ను వేసుకున్నాం కదా, ఇవి పూర్తిగా మనం కలుపుకుందాం. ఇలా కలుపుకొని పూర్తిగా మనం కలుపుకున్నట్లయితే మొత్తం మనకు అన్నం రెడీ అయిన తర్వాత బిర్యానీ చాలా అదిరిపోతుంది. ఇప్పుడు మనం మామూలు బియ్యం కాబట్టి చాలా బాగుంటుంది, ఇంకా బాస్మతి అయితే చాలా బాగుంటుంది. నాకు అందుబాటులో లేవు కాబట్టి ఇప్పుడు నేను మామూలు తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఉన్నామంటే మనకు ఆల్రెడీ బిర్యానీ తయారవుతుంది. పెట్టుకుని ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి చూసుకుందాం బిర్యానీ ఎలా అయిందో. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది లోపల కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం టర్న్ చేసుకుందాం. చూడండి ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయింది. ఎలా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా మనం టర్న్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం దీన్ని మనం సర్వ్ చేసుకుందాం, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి మీరు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం అలా చేస్తే చాలా సమయం పడుతుంది, అలాగే ఇంకా పెరుగుకి ఇలా కనపాల్సి ఉంటుంది. ఇలా పెరుగు లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.